ఓం శ్రీ గురుభ్యో నమః. దేవభక్తి ప్రసార మాధ్యమం ద్వారా సుందరకాండ అధ్యయన కార్యక్రమంలో భాగంగా ఇవాళ 35వ శ్లోకం నుంచి 48వ శ్లోకం వరకు కూడా అధ్యయనం చేద్దాం. దీంతో మనకు ఈ సర్గ పూర్తవుతుంది. జానాసిహి యథాభీరు, జానాసిహి యథాభీరు, జానాసిహి యథాభీరు, స్త్రీణాం యౌవనమధ్రువం, స్త్రీణాం యౌవనమధ్రువం, స్త్రీణాం యౌవనమధ్రువం. యావన్నతే వ్యతిక్రామేత్, యావన్నతే వ్యతిక్రామేత్, యావన్నతే వ్యతిక్రామేత్, తావత్ సుఖమవాప్నుహి, తావత్ సుఖమవాప్నుహి, తావత్ సుఖమవాప్నుహి. ఉద్యానాని చ రమ్యాణి, ఉద్యానాని చ రమ్యాణి, ఉద్యానాని చ రమ్యాణి, పర్వతోపవనాని చ, పర్వతోపవనాని చ, పర్వతోపవనాని చ. సహ రాక్షస రాజేన, సహ రాక్షస రాజేన, సహ రాక్షస రాజేన, చరత్వం మదిరేక్షణే, చరత్వం మదిరేక్షణే, చరత్వం మదిరేక్షరే, స్త్రీ సహస్రాణి తే దేవి, స్త్రీ సహస్రాణి తే దేవి, స్త్రీ సహస్రాణి తే దేవి, వశే స్థాస్యంతి సుందరి, వశే స్థాస్యంతి సుందరి, వశే స్థాస్యంతి సుందరి. రావణం భజ భర్తారం, రావణం భజ భర్తారం, రావణం భజ భర్తారం, భర్తారం సర్వరక్షసాం, భర్తారం సర్వరక్షసాం, భర్తారం సర్వరక్షసాం. ఉత్పాఠ్యవాతే హృదయం, ఉత్పాఠ్యవాతే హృదయం, ఉత్పాఠ్యవాతే హృదయం. భక్షయిష్యామి మైథిలి, భక్షయిష్యామి మైథిలి, భక్షయిష్యామి మైథిలి. యది మే వ్యాహృతం వాక్యం, యది మే వ్యాహృతం వాక్యం, యది మే వ్యాహృతం వాక్యం. నయధావత్ కరిష్యసి, నయధావత్ కరిష్యసి, నయధావత్ కరిష్యసి. తతశ్చండోదరీ నామ, తతశ్చండోదరీ నామ, తతశ్చండోదరీ నామ. రాక్షసీ క్రోధమూర్ఛిత, రాక్షసీ క్రోధమూర్ఛిత, రాక్షసీ క్రోధమూర్ఛిత. భ్రామయంతి మహచ్చూలం, భ్రామయంతి మహచ్చూలం, భ్రామయంతి మహచ్చూలం. ఇదం వచనమబ్రవీత్, ఇదం వచనమబ్రవీత్, ఇదం వచనమబ్రవీత్. ఇమాం హరిణలోలాక్షీం, ఇమాం హరిణలోలాక్షీం, ఇమాం హరిణలోలాక్షీం. త్రాసోత్కంపిపయోధరాం, త్రాసోత్కంపిపయోధరాం, త్రాసోత్కంపిపయోధరాం. రావణేన హృతాం దృష్ట్వా, రావణేన హృతాం దృష్ట్వా, రావణేన హృతాం దృష్ట్వా. దౌహృదో మే మహానభూత్, దౌహృదో మే మహాభూత్, దౌహృదో మే మహానభూత్. యకృత్ ప్లీహమధోత్పీడం, యత్కృత్ ప్లీహ మహో మధోత్పీడం, యకృత్ ప్లీహ మధోత్పీడం. హృదయం చ నబంధ సబంధనం, హృదయం చ సబంధనం, హృదయం చ సబంధనం. ఆంత్రాణ్యపి తథా శీర్షం, అంత్రాణ్యపి 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 తథా శీర్షం. ఖాదేయమితి మే మతి, ఖాదేయమితి మే మతి, ఖాదేయమితి మే మతి. తతస్తు ప్రఘసా నామ, తతస్తు ప్రఘసా నామ, తతస్తు ప్రఘసా నామ. రాక్షసీ వాక్యమబ్రవీత్, రాక్షసీ వాక్యమబ్రవీత్, రాక్షసీ వాక్యమబ్రవీత్. కంఠమస్యాన్రుశంసాయాః, కంఠమస్యాన్రుశంసాయాః, కంఠమస్యాన్రుశంసాయాః. పీడయామః కిమాస్యతే, పీడయామః కిమాస్యతే, పీడయామః కిమాస్యతే. నివేద్యతాం తతో రాజ్ఞే, నివేద్యతాం తతో రాజ్ఞే, నివేద్యతాం తతో రాజ్ఞే. మానుషీ సామృతేతిః, మానుషీ సామృతేతిః, మానుషీ సామృతేతిః, మృత మృతేతిః. 43. నాత్ర కశ్చన సందేహః, నాత్ర కశ్చన సందేహః, నాత్ర కశ్చన సందేహః. ఖాదతేతి సవక్ష్యతి, ఖాదతేతి సవక్ష్యసి, సవక్ష్యతి, ఖాదతేతి సవక్ష్యతి. తతస్త్వజాముఖీ నామ, తతస్త్వజాముఖీ నామ, తతస్త్వజాముఖీ నామ. రాక్షసీ వాక్యమబ్రవీత్, రాక్షసీ వాక్యమబ్రవీత్, రాక్షసీ వాక్యమబ్రవీత్. నిశస్యేమాం తతస్సర్వాన్, విశస్యేమాం తతస్సర్వాన్, విశస్యేమాం తతస్సర్వాన్,
విశస్యేమాం తతస్సర్వాన్ సమాన్ కురుత పీలుకాన్ సమాన్ కురుత పీలుకాన్ సమాన్ కురుత పీలుకాన్ విభజామ తతస్సర్వాః విభజామ తతస్సర్వాః విభజామ తతస్సర్వాః వివాదో మేన రోచతే వివాదో మేన రోచతే వివాదో మేన రోచతే శేయమానీయతాం క్షిప్రం శేయమానీయతాం క్షిప్రం శేయమానీయతాం క్షిప్రం లేహ్యముచ్చావచంబహు 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 తతశూర్పణఖానామా 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 రాక్షసీవాక్యమబ్రవీత్ 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 అజాముఖ్యాయదుక్తం హి అజాముఖ్యాయదుక్తం హి అజాముఖ్యాయదుక్తం హి తదేవ మమ రోచతే తదేవ మమ రోచతే తదేవ మమ రోచతే సురాచానీయతాం క్షిప్రం సురాచానీయతాం క్షిప్రం సురాచానీయతాం క్షిప్రం సర్వశోకవినాశిని 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 మానుషం మాంసమాస్వాద్య మానుషం మాంసమాస్వాద్య మానుషం మాంసమాస్వాద్య నృత్యామోధని కుంభిరాం నృత్యామోధని కుంభిరాం నృత్యామోధని కుంభిరాం ఏవం సంభత్స్యమానాస ఏవం సంభత్స్యమానాస ఏవం సంభత్స్యమానాస సీతా సురసుతోపమా సీతా సురసుతోపమా సీతా సురసుతోపమా రాక్షసీభిస్సుఘోరాభిః రాక్షసీభిస్సుఘోరాభిః ధైర్యముత్సృజ్య రోదితి ధైర్యముత్సృజ్య రోదితి ధైర్యముత్సృజ్య రోదితి ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే వాల్మీకియే ఆదికావ్యే ఆదికావ్యే సుందరకాండే సుందరకాండే చతుర్వింశః సర్గః ఓం శ్రీ హరిమర్కటమర్కటాయ నమః జానాసి హి యథా భీరు స్త్రీణాం యౌవనమధ్రువం యావన్నతే వ్యతిక్రామేత్ తావత్ సుఖమవాప్నుహి వికట అనే రాక్షసి చెప్తోంది జానాసి హి యథా భీరు స్త్రీణాం యౌవనమధ్రువం యావన్నతే వ్యతిక్రామేత్ తావత్ సుఖమవాప్నుహి జానాసి ప్రథమం హీ ద్వితీయం యథా తృతీయం భీరు చతుర్థం స్త్రీణాం పంచమం యౌవనం షష్ఠం అధ్రువం సప్తమం యావత్ అష్టమం నా నవమం తే దశమం వ్యతిక్రామేత్ ఏకాదశం తావత్ ద్వాదశం సుఖం త్రయోదశం అవాప్నుహి చతుర్దశం చతుర్దశ పది ఐం శ్లోక 35 శ్లోకంలో 14 పదాలు ఉన్నాయి భీరు భయపడే స్వభావం సీత స్త్రీణాం స్త్రీల యొక్క యవనం యవనము యథా ఏ విధంగా అయితే అధ్రువం స్థిరం కాదు జానాసి తెలుసుకుదానికు తే నీ యొక్క తే నీ యొక్క అంటే నీ యొక్క యవనం యావత్ ఎంతలో నవ్యతిక్రమేత్ దాటిపోకుండా ఉంటుందో తావత్ అంతలో సుఖం అవాప్నుహి సుఖాన్ని పొందు భయస్వభావం కలిగిన ఓ సీత స్త్రీల యవనం స్థిరం కాదు తెలుసుకుదానికు నీ యవనం గడిచిపోకుండా ముందుగానే సుఖాన్ని అనుభవించవచ్చు కదా ధ్యానాసుహి యథాభీరు స్త్రీణాం యౌవన మధ్రువం యావన్నతే వ్యతిక్రామేత్ తావత్ సుఖమవాప్నుహి 36 శ్లోకం ఉద్యానాని చ రమ్యాణి పర్వతోపవనాని చ సహ రాక్షస రాజేన చరత్వం మదిరేక్షణే ఉద్యానాని చ రమ్యాణి పర్వతోపవనాని చ సహ రాక్షస రాజేన చరత్వం మదిరేక్షణే పదవి భాగ ఉద్యానాన్ని ప్రథమం చ ద్వితీయం రమ్యాణి తృతీయం పర్వతోపవనాన్ని చతుర్థం చ పంచమం సహ షష్ఠం రాక్షసరాజేన సప్తమం చర అష్టమం త్వం నవమం మదిరేక్షణే దశమం దశపది ఐం శ్లోక మదిరేక్షణే తన్మయీభావం కలిగించేటటువంటి సీత త్వం నీవు రాక్షసరాజైన రావణాసుడితో సహ కలిసి కూడా రమ్యాణి అందమైనటువంటి ఉద్యానాన్ని ఉద్యానవనం పర్వత ఉపవనాన్ని చ పర్వతాలను వాటి సమీపంలో ఉన్న ఉద్యానవన అడవులను కూడా అడవులను గురించి చరా సంచరించు నిన్ను చూస్తే తన్మయభావం కలుగుతుంది అటువంటి ఓ సీత నువ్వు రావణాసుడితో కలిసి అందమైన ఉద్యానవనాల్లోను పర్వతాలపైన వాటి దగ్గర ఉన్న అడవుల్లోనూ కూడా హాయిగా విహరించవచ్చు ఉద్యానాన్ని చ రమ్యాణి పర్వతోపవనాన్ని చ సహ రాక్షస రాజేన చరత్వం మదిరేక్షణే 37 స్త్రీ సహస్రాణి తే సప్త వశేష్ఠాస్యంతి సుందరి రావణం భజ భర్తారం భర్తారం సర్వరక్షసాం స్త్రీ సహస్రాణి
ತೇ ಸಪ್ತ ವಶೇ ಸ್ಥಾಷ್ಯಂತಿ ಸುಂದರಿ ರಾವಣಂ ಭಜ ಭರ್ತಾರಂ ಭರ್ತಾರಂ ಸರ್ವರಕ್ಷಸಾಂ. ಪದವಿಭಾಗ: ಸ್ತ್ರೀಸಹಸ್ರಾಣಿ ಪ್ರಥಮಂ, ತೇ ದ್ವಿತೀಯಂ, ಸಪ್ತ ತೃತೀಯಂ, ವಶೇ ಚತುರ್ಥಂ, ಸ್ಥಾಷ್ಯಂತಿ ಪಂಚಮಂ, ಸುಂದರಿ ಷಷ್ಠಂ, ರಾವಣಂ ಸಪ್ತಮಂ, ಭಜ ಅಷ್ಟಮಂ, ಭರ್ತಾರಂ ನವಮಂ, ಭರ್ತಾರಂ ದಶಮಂ, ಸರ್ವರಕ್ಷಸಾಂ ಏಕಾದಶಂ. ಏಕಾದಶಪದಿ ಅಯಂ ಶ್ಲೋಕ. ಈ ಶ್ಲೋಕಂಲೋ 11 ಪದಾಲುನ್ನಾಯಿ. ಪ್ರತಿಪದಾರ್ಥ: ಸುಂದರಿ, ಓ ಸುಂದರಿ, ಓ ಸೌಂದರ್ಯವತಿ. ಸಪ್ತ ಸ್ತ್ರೀ ಸಹಸ್ರಾಣಿ, ಸಪ್ತ ಅಂಟೇ 7, ಸ್ತ್ರೀ ಸಹಸ್ರ ಅಂಟೇ 1000 ಕೊದ್ದಿ ಸ್ತ್ರೀಲು. ಸಪ್ತ ಸ್ತ್ರೀ ಸಹಸ್ರಾಣಿ, 7000 ಮಂದಿ ಸ್ತ್ರೀಲು ಅಂಟೇ ರಾವಣಾಸುರ ಅಂತಃಪುರಂಲೋ వాడు బలవంతంగా తీసుకురావడం కానీ, వాడిని మోహించి రావడం కానీ, మొత్తం మీద 7000 మంది అంతఃపురస్తులు ఉన్నారు. అటువంటి వాళ్ళందరూ కూడా తేని యొక్క వశే వశమునందు స్థాశ్యంతి ఉంటారు. సర్వరక్షసాం రాక్షసులందరికీ భర్తారం ప్రభువైనటువంటి రావణం రావణాసురుణ్ణి భర్తారం భర్తగా భజ పొందు. ఓ సుందరి సీత, సకల రాక్షసులకు ప్రభు రక్షకుడు ఆయన. అలాంటి రావణాసురుడు భర్తగా అంగీకరించినట్లయితే 7000 మంది అంతఃపుర స్త్రీలందరూ కూడా నీ వశంలో ఉంటారు. స్త్రీ సహస్రాణి తే సప్త వశే స్థాస్యంతి సుందరి రావణం భజ భర్తారం భర్తారం సర్వరక్షసాం. అనంతరం 38వ శ్లోక, 38వ శ్లోకం: ఉత్పాఠ్యవా తే హృదయం భక్షయిష్యామి మైథిలి యది మే వ్యాహృతం వాక్యం నయథావత్ కరిష్యసి. ఉత్పాఠ్యవా తే హృదయం భక్షయిష్యామి మైథిలి యది మే వ్యాహృతం వాక్యం నయథావత్ కరిష్యసి. పదవిభాగ: ఉత్పాఠ్య ప్రథమం, వా ద్వితీయం, తే తృతీయం, హృదయం చతుర్థం, భక్షయిష్యామి పంచమం, మైథిలి షష్ఠం, యది సప్తమం, మే అష్టమం, వ్యాహృతం నవమం, వాక్యం దశమం, నా ఏకాదశం, యథావత్ ద్వాదశం, కరిష్యసి త్రయోదశం. త్రయోదశ పది అయం శ్లోక. ఈ శ్లోకంలో 13 పదాలున్నాయి. ప్రతిపదార్థం: మైథిలి, ఓ మిథులా రాజకుమారి సీత, వ్యాహృతం పలుకుబడినటువంటి మే నా యొక్క వాక్యం మాటను యథావత్ యథావిధంగా యథాతథంగా నేను చెప్పినట్టుగానే నా కరిష్యసి చేయత్ నువ్వు చేయకపోతే తే హృదయం నీ హృదయాన్ని ఉత్పాఠ్య పెళ్ళగించి అయినా సరే భక్షిష్యామి భక్షించేస్తాను. ఓ సీత, నీవు నా మాట ప్రకారం చేయకపోతే నీ గుండెను చీల్చి తినేస్తాను అంటుంది. ఎవరు? వికట అనే రాక్షసి. ఉత్పాఠ్యవా తే హృదయం భక్షయిష్యామి మైథిలి యది మే వ్యాకృతం వాక్యం నయథావత్ కరిష్యసి. అనంతరం 41వ శ్లోక, 41వ శ్లోక అంటే 39వ శ్లోకం: తతశ్చండోదరి నామ రాక్షసీ క్రోధమూర్ఛిత భ్రామయంతి మహచ్చూలం ఇదం వచనం అబ్రవీత్. తతశ్చండోదరి నామ రాక్షసీ క్రోధమూర్ఛిత భ్రామయంతి మహచ్చూలం ఇదం వచనం అబ్రవీత్. ప్రతిపదార్థం: తత ప్రథమం, చండోదరి ద్వితీయం, నామా తృతీయం, రాక్షసి చతుర్థం, క్రోధమూర్ఛిత పంచమం, భ్రామయంతి షష్ఠం, మహత్ సప్తమం, శూలం అష్టమం, ఇదం నవమం, వచనం దశమం, అబ్రవీత్ ఏకాదశం. ఏకాదశ పది ఏం శ్లోక. 39వ శ్లోకంలో 11 పదాలున్నాయి. ప్రతిపదార్థం: తత తరువాత చండోదరి నామ చండోదరి అనే పేరునటువంటి పెరుగులిన రాక్షసి రాక్షస స్త్రీ క్రోధమూర్ఛిత క్రోధంతో ఆవరించబడింది. మహత్ శూలం గొప్పదైన శూలాన్ని భ్రామయంతి తిప్పుతూ ఇదం ఈ విధమైనటువంటి వచనం మాటను అబ్రవీత్ పలికింది. ఆ తర్వాత చండోదరి అనే రాక్షస స్త్రీ వచ్చింది. చాలా కోపంతో శూలాన్ని తిప్పుతూ సీతాదేవి దగ్గరికి వచ్చింది, ఇలా చెప్పింది: తతశ్చండోదరి నామ రాక్షసి క్రోధమూర్ఛిత భ్రామయంతి మహచ్చూలం ఇదం వచనం అబ్రవీత్. అనంతరం 44వ శ్లోక, 40వ శ్లోకం: ఇమాం హరిణ లోలాక్షీం త్రాసోత్కంపిప యోధరాం రావణేన హృతాం దృష్ట్వా దౌహృదో మే మహానభూత్. ఇమాం హరిణ లోలాక్షీం త్రాసోత్కంపిప యోధరాం రావణేన హృతాం దృష్ట్వా దౌహృదో మే మహానభూత్. పదవిభాగ: ఇమాం ప్రథమం, హరిణలోచనాం ద్వితీయం, త్రాసోత్కంపిప యోధరాం తృతీయం, రావణేన చతుర్థం, హృతాం పంచమం, దృష్ట్వా షష్ఠం, దౌహృదః సప్తమం, మే అష్టమం, మహాన్ నవమం, అభూత్ దశమం. దశపది అయం శ్లోక.
నలభై శ్లోకంలో పది పదాలు ఉన్నాయి. ప్రతిపదార్థం హరిణలోలాక్షిం, హరిణలోల అక్షిం, హరిణలోలాక్షిం జింకవలే చంచమైన నేత్రమైనటువంటి త్రాసోత్కంపి పయోధరాం, త్రాస ఉత్కంపి పయోధరాం భయము చేత కదులుతో ఉన్నటువంటి వక్షోజముగినటువంటి ఆ సీతాదేవిని రావణైన రావణాసురుడి చేత హృదయం హరించబడినటువంటి ఇమాం ఈ సీత సీతాదేవిని సీతను దృష్టివా చూచి మే నాకు మహాన్ గొప్పదైనటువంటి దౌహృద కోరిక అభూత్ కలిగింది. జింక కళ్ళల్లాగా చంచలమైన నేత్రాలు కలిగి ఉన్నది ఈ సుందరి. భయంతో ఆమె వక్షోజాలు కదులుతూ ఉన్నాయి. అలాంటి ఈ సీతను రావణాసురుడు అపహరించి తీసుకొచ్చినప్పుడు ఆ సమయంలో నాకు ఈవిడిని చూడగానే నాకు కోరిక కలిగింది అని చెప్తోంది చండోదరి. ఇమాం హరిణ లోలాక్షీం త్రాసోత్కంపిప యోధరాం రావణైన హృదాం దృష్ట్వా దౌహృదో మే మహానభూత్. 41 యకృత్ప్లేహ మథోత్పీడం హృదయం చ సబంధనం అంత్రాణ్యపి యథా తథా శీర్షం ఖాదేయమితి మే మతి. యకృత్ప్లేహ మథోత్పీడం హృదయం చ సబంధనం అంత్రాణ్యపి తథా శీర్షం ఖాదేయమితి మే మతి. ప్రతిపదార్థం యకృత్ప్లీహమధోత్పీడం, యకృత్ ప్లీహం అథ ఉత్పీడం, అధోత్పీడం ప్రథమం, హృదయం ద్వితీయం, చ తృతీయం, సబంధనం చతుర్థం, అంతరాణి పంచమం, అపి షష్టం, తథా సప్తమం, శీర్షం అష్టమం, ఖాదేయం నవమం, ఇతి దశమం, మే ఏకాదశం, మతి ద్వాదశం. ద్వాదశ పది అయం శ్లోక. ప్రతిపార్థం యకృత్ అంటే గుండెకు కుడిపక్క ఉండే మాంసం, ప్లీహం గుండెకు ఎడంపక్క ఉండే మాంసం, ఉత్పీడం గుండెకు పైన ఉండే మాంసం, సబంధనం పేగులతో కూడింది, పేగులనే బంధంతో కూడింది, హృదయం చ ఆ హృదయాన్ని, అంతరాణ్యపి ప్రేగులను కూడా, తథా అలాగే శీర్షం శిరస్సును, ఖాదేయం తినాలి, ఇతి అని మే నాకు మతిహి అస్తి కోరిక ఉన్నది. రాక్షసుల స్వభావం ఎలా ఉంటుందో చూడండి, ఎంత భయంకరంగా ఉంటుందో. ఈమె గుండెకాయ దగ్గర ఉండేటటువంటి యకృత్తు అంటే మాంసభేదం, ప్లేహము అది కూడా మాంసమే, ఉత్పీడము అదొక మాంసం అంటే గుండెకు నాలుగు పక్కల ఉన్నటువంటిది, ద్వాడితో కూడినట్టు గుండెకాయ పేగులు తల ఇవన్నీ తినాలని కోరిక ఉంది అని ఆ రాక్షసుని మిగతా వాడితో చెప్తోంది సీతాదేవిని భయపెడుతూ. యకృత్ ప్లేహం అథోత్పీడం హృదయం చ సబంధనం అంతరాణ్యపి తథాశీర్షం ఖాదేయమితి మే మతి. 42 తతస్థు ప్రఘసా నామ రాక్షసీ వాక్యమబ్రవీత్ కంఠమస్యా నృశంసాయా పీడయామ కిమాస్యతే. తతస్థు ప్రఘసా నామ రాక్షసీ వాక్యమబ్రవీత్ కంఠమస్యా నృశంసాయా పేడయామ కిమాస్యతే. పదవిభాగ తతః ప్రథమం తు ద్వితీయం ప్రఘస చతుర్థం, తతః ప్రథమం తు ద్వితీయం ప్రఘస తృతీయం నామా చతుర్థం రాక్షసి పంచమం వాక్యం షష్టం అబ్రవీత్ సప్తమం కంఠం అష్టమం అశ్యాః నవమం నృశంసాయాః దశమం పేడయామః పేడయామ విసర్గలేదు పేడయామ ఏకాదశం కిం ద్వాదశం ఆస్యతే త్రయోదశం. త్రయోదశ పది అయిన శ్లోక. ఈ శ్లోకంలో 13 పదాలు ఉన్నాయి. తత తరువాత ప్రఘస నామ ప్రఘస అనే పేరు ఉన్నటువంటి రాక్షసి రాక్షస్త్రీ వాక్యం అబ్రవీత్ ఓ మాట చెప్పింది. అశ్యాహ ఈ విధమైనటువంటి నృశంసాయాహ క్రూరాలైనటువంటి సీత యొక్క కంఠం కంఠాన్ని మెడను పేడయామ నులిమేస్తాను కిం ఎందుకంటే ఆశ్యతే ఇలా కాలం గడుస్తుంది ఇలా ఏదో మాట చెప్పుకోవడం జరుగుతుంది అని చెప్పి ప్రహస మీ దగ్గరికి వస్తుంది ఆవిడ చంపడానికి. తర్వాత ప్రహస అనే రాక్షసి చెప్పింది క్రూరురాలైన ఈ సీత కంఠాన్ని నులిమేస్తాను ఎందుకు ఇలా ఊరికే కూర్చోవటం. తతస్థు ప్రహస నామ రాక్షసి వాక్యం అబ్రవీ కంఠమస్యా నృశంసాయా పేడయామ కిమాస్యతే. అనంతరం 43 శ్లోక. 43 నివేద్యతాం తతో రాజ్ఞే మానుషీసామృతేతిహ నాత్ర కశ్చన సందేహ ఖాదతేతి స వక్ష్యతి. నివేద్యతాం తతో రాజ్ఞే మానుషీసామృతేతిహ నాత్ర కశ్చన సందేహ
ఖాదతేతి స వక్ష్యతి. ప్రహస్యత్వనుడి మాట ఇది కూడా. పదవిభాగ నివేద్యతాం ప్రథమం, తత ద్వితీయం, రాజ్ఞే తృతీయం, మానుషీ చతుర్థం, సా పంచమం, మృత షష్టం, ఇతి సప్తమం, హా అష్టమం, నా నవమం, అత్ర దశమం, కశ్చన ఏకాదశం, సందేహ ద్వాదశం, ఖాదత త్రయోదశం, ఇతి చతుర్దశం, సహా పంచదశం, వక్ష్యతి షోడశం. షోడశ పది అయం శ్లోక. 43 శ్లోకంలో 16 పదాలు ఉన్నాయి. ప్రతిపార్థం, సా మానుషీ ఆ మానవ స్త్రీ మృత ఇతి మరణించింది అని తత తర్వాత రాజ్ఞే రాజుగారికి నివేద్యతం చెప్పబడవచ్చు, అంటే తెలియచేద్దాం. ఖాదత తినేసేయండి ఇతి అని సహా అతడు వక్ష్యతి చెప్తాడు. అత్ర ఈ విషయంలో సందేహము నా లేదు. ఇది ఆ రాక్షస స్త్రీ ఊహ, ఆ మాట చెప్తుంది అందరికీ సీతాదేవికి వినిపించేటట్టుగా. తర్వాత ప్రహస చెప్పింది, ఆ మనుష్య స్త్రీ మరణించిందండి అని రాజు చెప్దాం, మనం ఇక్కడ తినేద్దాం, తినేసి తర్వాత మహారాజు దగ్గరికి వెళ్ళి ఆవిడ మరణించిందని చెప్దాం. అప్పుడు ఆవిడ ఆయన అంటాడు, మహారాజు తినేయండి అయ్యా, రాక్షసుడు కదా తినేయండి మీరు అని అంటాడు. అంతే, అందులో ఏమాత్రం సందేహం లేదు. ఇది ప్రహస చెప్పిన మాట. నివేద్యతాం తతో రాజ్ఞే మానుషీసామృతేతిహ నాత్ర కశ్చన సందేహ ఖాదతేతి స వక్ష్యతి. అనంతరం చతుశ్చత్వారింశత్ తమ శ్లోక 44. తతస్త్వజాముఖీ నామ రాక్షసీ వాక్యమబ్రవీత్. నిశమ్యేమాం విశస్యేమాం తతసర్వా సమాన్ కృతపీడుకాన్. తతస్త్వజాముఖీ నామ రాక్షసీ వాక్యమబ్రవీత్. విశస్యేమాం తతసర్వా సమాన్ కృతపీడుకాన్. పదవిభాగ తత ప్రథమం, తు ద్వితీయం, అజాముఖీ తృతీయం, నామ చతుర్థం, రాక్షసి పంచమం, వాక్యం షష్టం, అబ్రవీత్ సప్తమం, విశస్య అష్టమం, ఇమాం నవమం, తత దశమం, సర్వాహ ఏకాదశం, సమాన్ ద్వాదశం, కురుత త్రయోదశం, పీడుకాన్ చతుర్దశం. చతుర్దశ పది అయం శ్లోక. ప్రతిపార్థం, తత తరువాత అజాముఖీ నామ అజాముఖి అనేటటువంటి రాక్షసి రాక్షసస్త్రీ వాక్యం అబ్రవీత్ ఇలా చెప్పింది, ఓ మాట చెప్పింది, ఈ మాటను చెప్పింది. ఏమని, సర్వాహ మీరందరూ ఇమాం ఈమెను విశస్య చంపి తత తరువాత సమానంగా పీడుకాన్ మాంసఖండాలని కుర్త చేయండి. తర్వాత అజాముఖి అనే రాక్షసి చెప్పింది, ఈమెను చంపేయండి, ఆ మాంసఖండాలని సమానంగా చేయండి అని చెప్పింది. తతస్త్వజాముఖి నామ రాక్షసి వాక్యం అబ్రవీత్. విశస్యేమాం తతస్సర్వా సమాన్ కృతపీలుకాన్. పీలుక అంటే ముక్క, ఖండం, మాంసఖండాన్ని మాత్రమే అంటారు పీలుక అని. అనంతరం పంచచత్వారింశత్తమ శ్లోక 45. విభజామ తతస్సర్వా సర్వాహ విభజామ తతస్సర్వా వివాదోమేన రోచతే పేయమానీయతాం క్షిప్రం లేహ్యముచ్చావచంబహు. విభజామ తతస్సర్వా వివాదోమేన రోచతే పేయమానీయతాం క్షిప్రం లేహ్యముచ్చావ చంబహు. ప్రహస్ చెప్తున్నటువంటి మాట, అజాముఖి చెప్తున్నటువంటి మాటలు ఇవి. ప్రథమ పదవిభాగం ముందు పదవిభాగం, తర్వాత ప్రతిభాగం. విభజామ విభజామ అంటే బహుజం లేదు, అదే అంటే విసర్గలు లేవు. విభజం విభజం విభజావ విభజామ విభజేయం విభజావ విభజామ. విభజామ ప్రథమం, తత ద్వితీయం, సర్వాహ తృతీయం, వివాద చతుర్థం, మే పంచమం, నా షష్టం, రోచతే సప్తమం, పేయం అష్టమం, ఆనీయతాం నవమం, క్షిప్రం దశమం, లేహ్యం ఏకాదశం, ఉచ్చావచం ద్వాదశం, బహు త్రయోదశం. త్రయోదశ పది అయం శ్లోక. ప్రతిపార్థం, తత తరువాత సర్వాహ మనం అందరం విభజామ పంచుకుందాం. మే నాకు వివాద కలహము పోట్లాట నా రోచితే ఇష్టం కాదు. క్షిప్రం వెంటనే, పేయం అంటే తాగదగిన మద్యం, ఉచ్చావచం అనేక విధమైనటువంటి బహు అధికమైన, లేహ్యం తినాల్సిన పదార్థాన్ని కూడా అనేకం తీసుకురండి. తర్వాత మనం అంతరం సమానంగా పంచుకుందాం, ఎక్కువ తక్కువ అనే వివాదం నాకు ఇష్టం లేదు. వెంటనే మీరు ఏం చేస్తారు, మద్యం తీసుకురండి, ఇతరమైనటువంటి లేహ్య పదార్థాలు అంటే నాకు తినే పదార్థాలు అలాంటివన్నీ కూడా తీసుకురండి అని అజాముఖి చెప్పింది. విభజామ తతస్సర్వా వివాదోమేన రోచతే వివాదోమేన రోచతే పేయమానీయతాం క్షిప్రం లేహ్యముచ్చావచంబహు. అనంతరం షట్చత్వారింశత్తమ శ్లోకః
46 శ్లోకం. తతశూర్పణఖ నామ రాక్షసీ వాక్యం అబ్రవీత్ అయా ముఖ్యా యదుక్తం హి తదేవ మమ రోచతే. తతశూర్పణఖ నామ రాక్షసీ వాక్యం అబ్రవీత్ అయా ముఖ్యా యదుక్తం హి తదేవ మమ రోచతే. ఇక్కడ శూర్పణఖ అంటే రావణాసుడు చెదలు కాదు, ఈ రాక్షస్త్రి ఇంకొకతే, అదే పేరు. పదవిభాగ తత ప్రథమం, శూర్పణఖ ద్వితీయం, నామ తృతీయం, రాక్షసి చతుర్థం, వాక్యం పంచమం, అబ్రవీత్ షష్టం, అజాముఖ్య సప్తమం, యత్ అష్టమం, ఉక్తం నవమం, హి దశమం, తత్ ఏకాదశం, ఏవ ద్వాదశం, మమ త్రయోదశం, రోచితే చతుర్దశం. చతుర్దశ పది అయం శ్లోక. ఈ శ్లోకంలో 46 శ్లోకంలో 14 పదాలు ఉన్నాయి. ప్రతిపాదార్థం తత తరువాత శూర్పణఖానామ శూర్పణఖ అనే పేరుగునేటి రాక్షసి రాక్షస్త్రి వాక్యం అబ్రవీత్ మాట చెప్పింది. అజాముఖ్య అజాముఖి చేత యత్ ఏది ఉక్తం చెప్పబడిందో తదేవ తత్ ఏవ తదే అదే ఆ మాటయే మమ నాకు రోచితే ఇష్టమవుతున్నది. తర్వాత శూర్పణఖ అనే రాక్షసి చెప్పింది అజాముఖి ఏం చెప్పిందో అదే నాకు ఇష్టం. అలాగే చేద్దాం. తత శూర్పణఖ నామ రాక్షసి వాక్యం అబ్రవీత్ అజాముఖ్య ఏదుక్తం హి తదేవ మమ రోచితే. అనంతరం సప్తచత్వారింశత్తమ శ్లోక 47. సురాచానీయతాం క్షిప్రం సర్వశోక వినాశిని మానుషం మాంసం ఆస్వాద్య నుఖ్యామోథ నికుంభిలాం. సురాచానీయతాం క్షిప్రం సర్వశోక వినాశిని మానుషం మాంసం ఆస్వాద్య నృత్యామోథ నికుంభిలాం. పదవిభాగ సురా ప్రథమం, చ ద్వితీయం, ఆనీయతాం తృతీయం, క్షిప్రం చతుర్థం, సర్వశోక వినాశిని పంచమం, మానుషం షష్టం, మాంసం సప్తమం, ఆస్వాద్య అష్టమం, నృత్యామహ అష్టమం, అథ నవమం, నికుంభిలాం దశమం. దశపది అయం శ్లోక. 47 శ్లోకంలో 10 పదాలు ఉన్నాయి. క్షిప్రం వెంటనే సర్వశోక వినాశిని సమస్తమైన శోకాలను దుఃఖాలను నశింపచేసేటటువంటి సురాచ మద్యాన్ని కూడా మత్తుపానీయాన్ని కూడా ఆనయితం తీసుకురండి. మానవులకు సంబంధించినటువంటి మాంసాన్ని ఆస్వాద్య తిని అథ తరువాత నికుంభిలాం. ఈ నికుంభిల అంటే గ్రామదేవత. లంకానగరానికి పశ్చిమ ద్వారంలో ఒక శక్తి ఆలయం ఉంది. ఆ అమ్మవారి పేరు నికుంభిల. అక్కడ వీళ్ళు నాట్యం చేస్తుంటారు. వీళ్ళు మాంసాహారం అయిన తీసుకుని అక్కడ నాట్యం చేస్తారు. అంచేత అక్కడ లంకానగరానికి పశ్చిమ దూరంలో ఉన్నటువంటి నికుంభిల అనే ఆ అమ్మవారి గురించి నాట్యం చేద్దాం. సకల శోకాలు నశింపజేసే మద్యాన్ని తీసుకురండి మీరందరూ. మానవస్త్రీ మాంసం తిన్న తర్వాత మనం నికుంభిల ప్రత్యర్థం నాట్యం చేద్దాం. సురాచానీయతాం క్షిప్రం సర్వశోక వినాశిని మానుషం మాంసం ఆస్వాద్య నృత్యామోథ నికుంభిలాం. అనంతరం చరమశ్లోక చివరి శ్లోకం అష్టచత్వారింశత్తమ శ్లోక 48. ఏవం సంభర్ష్యమానాశ సీత సురసుతోపమా రాక్షసేభి సుఘోరాభి దైర్ధైర్యముత్సృజ్య రోదితి. ఏవం సంభర్ష్యమానాశ సీత సురసుతోపమా రాక్షసేభి సుఘోరాభి ధైర్యముత్సృజ్య రోదితి. పదవిభాగ ఏవం ప్రథమం, సంభర్ష్యమానా ద్వితీయం, సా తృతీయం, సీతా చతుర్థం, సురసుతోపమా పంచమం, రాక్షసిభి షష్టం, సుఘోరాభి సప్తమం, ధైర్యం అష్టమం, ఉత్సృజ్య నవమం, రోదితి దశమం. దశపది అయం శ్లోక. 48 శ్లోకంలో 10 పదాలు ఉన్నాయి. ప్రతిపదార్థం సుఘోరాభి చాలా భయంకరంగా ఉన్నటువంటి రాక్షసిభి రాక్షస్త్రుల చేత ఏమో విధంగా సంభర్చమాన భయపెట్టబడినటువంటి సురసుతోపమ దేవకన్యుడు సమానంగా ఉన్నటువంటి సా సీత ఆ సీతాదేవి ధైర్యం ఉత్సృజ్య ధైర్యాన్ని విడిచిపెట్టేసింది. ఇది ఎక్కడ ఉంటుంది ధైర్యం? అలా ఆవిడ చంపేస్తాం అని మీదకు వస్తుంటే రోదితి ఏడుస్తున్నది అమ్మవారు. భయంకర స్వరూపంగా కలిగినటువంటి రాక్షసులందరూ కూడా ఇలా అమ్మవారిని భయపెడుతూ దేవకన్యతో సమానంగా ప్రకాశించిన సీతాదేవిని ఏడిపిస్తున్నారు. అప్పుడు ఆ సీతామాత ధైర్యాన్ని పోగొట్టుకుని ఏడవడం మొదలుపెట్టింది. ఏవం సంభర్ష్యమానాశ సీత సురసుతోపమా రాక్షసీభి సుఘోరాభి ధైర్యముత్సృజ్య రోదితి. ఇది ఆర్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్య సుందరకాండే చతుర్వింశ సర్గ. ఆదికవి వాల్మీకి
అద్భుతమైన ఘట్టాలన్నింటినీ కూడా వాళ్ళకి ఎదురుగా వాళ్ళకి ఎదురుగా చిత్రలేఖను చూపించినట్టుగా, ఒక శిల్పాన్ని చెక్కి చూపించినట్టుగా అద్భుతంగా వర్ణించాడు మహానుభావుడు. అంచేత ఆయన ఆదికవి, ఆయన రాసిన రామాయణం ఆదికావ్యం. పునర్మిరామ ఆగామిని కార్యక్రమే ఇతిహాసే శ్రీమద్ రామాయణ ఆదికావ్యే సుందరకాండే చతుర్వింశ సర్గ సమాప్త. 24 సర్గ పూర్తయింది. ఆగామిని కార్యక్రమే పంచవింశ సర్గే ప్రవిశామః. సర్వేభ్యః హనుమత్ సమేత శ్రీ సీతారామ లక్ష్మణ భరత చతుర్ దేవానాం దివ్యార్ఘ ప్రాప్తిరస్తు. శుభం భవతు. స్వస్తి.